ఒక్కొక్కసారి ప్రత్యర్థి మీద గురి ఎక్కుపెట్టి ఒకవేళ ఆ బుల్లెట్ రివర్స్ అయితే గనక వాళ్ళ ప్రత్యర్థిని ఈ ప్రత్యర్థి కాల్ చంపేస్తూ ఉంటాడు. చాలాసార్లు సినిమాల్లో అదే జరుగుతూ ఉంటుంది. లైక్ అతడు సినిమాలో చూసుకుంటే ఆ బుల్లెట్ రివర్స్ వస్తుంది, ఆ పొరపాటున కాల్చిన వెంటనే బుల్లెట్ రివర్స్ ఉంటే వెనక్కి వచ్చేసి దాని ముందు చెప్తూ ఉంటాడు. ఆ సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా విలన్ అది పట్టుకున్నప్పుడు రివర్స్ అయ్యి అది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటివి చాలా చూస్తూ ఉంటాయి సినిమాల్లో. రాజకీయాల్లో కూడా ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా అలాంటివి జరిగిపోతూ ఉంటాయి. అంటే ప్రత్యర్థి పార్టీని తీవ్రంగా ఒక దెబ్బ కొట్టేద్దామని ఫిక్స్ అయిపోతూ ఉంటుంది ప్రతిపక్షం. అదే టైంలో అనుకోకుండా ఒక రెండు అడుగులు ముందుకు వేసేసి మనం ఏంటో చూపించేద్దాం అనుకునే టైంలో ఆ రెండు అడుగుల మధ్యలో ఒక పెద్ద బొక్క ఉంటుంది, అది చూసుకోదు, బొక్క బొర్లు అందులో పడిపోద్ది. పడిపోయిన వెంటనే ఆ బొక్క కవర్ చేసేస్తారు పడిపోయి, దాని మీంచి దాటుకుంటూ అధికార పార్టీ ముందుకెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఈ బొక్కలో పడిపోతావు, నా మీంచి దాటుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళిపో అని చెప్పి దారి ఒక మార్గం ఏర్పాటు చేస్తుంది అనమాట ప్రత్యర్థి పార్టీ తనకు తెలియకుండా. ఇలాంటివన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోతే ఒక మంచి పని చేసేటప్పుడు దేవుడు నిర్ణయించే ఒక విధిగా భావిస్తూ ఉంటారు దాన్ని దేవుడు నిర్ణయాలు అంటూ ఉంటారు. ఓకే, ఇంత డెప్త్గా అవసరం లేదేమో. కాకపోతే ఇప్పుడు జరిగిన పరిస్థితి చూస్తే కనుక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య జరుగుతున్న ఏదైతే వింత వాదనలు కానీ వింత గొడవలు కానీ ప్రత్యర్థి పార్టీ అయిన ప్రతిపక్షం చేస్తున్న హడావుడి చూస్తే సేమ్ ఇందుకు తగ్గట్టుగానే ఉంది. రాజధానికి సంబంధించి ఏదో రకంగా అడ్డుకొని మూడు రాజధానుల ఏర్పాటుని అమరావతి ప్రజలతో శభాష్ అనిపించేసుకోవాలి ప్రతిపక్షం. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దింపేసి ఆ ముఖ్యమంత్రి హోదా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దింపేసి మనం కూర్చుని పోవాలని చెప్పి మొదటి నుంచి గత 7-8 నెలలుగా ఎప్పుడైతే 2019లో ఓటమి పాలైందో తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేసేస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఏది కనిపిస్తే దాని మీద గొడవ పెట్టుకోవడమే తప్ప దాని వెనకాల ఏం జరుగుద్దో తెలియదు. దాని మించి పెద్దగా లోతుగా వెళ్ళరు. ఆ టాపిక్ అంతటితో కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది అయిపోతే మళ్ళీ ఇంకోటి, అది అయిపోతే మళ్ళీ ఇంకోటి, ఇంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. ఇదే టైంలో రాజధాని అంశం ఎప్పుడైతే మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం పెట్టేసిందో ఉన్న 28 మంది రోడ్డును పడిపోయారు. వాళ్ళు ఉన్న పదవులు కాస్త ఊడిపోయి వాళ్ళేమో త్యాగాలని చెప్పుకుంటున్నారు. ఓకే, వీళ్ళేమో చాచిపెట్టి గట్టి దెబ్బ కొట్టేసాము, మొత్తం 28 మంది ఒకే దెబ్బలో లేపేసామనే ఉద్దేశంలో, పదవులు పోగొట్టేసామనే ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంటుంది. కాకపోతే అది కాస్తంత లేట్ అయినా సరే పార్లమెంట్ నుంచి ఎలాగా ఇవాళ కాకపోతే తర్వాత ఆమోదం వస్తుంది కదా, ఈ లోపల రాజధాని ప్రక్రియ మొదలు పెట్టేద్దామని అది ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ ఎంత బొక్కబోర్లో పడుతుంది అంటే, పార్లమెంటులో గనక ఎంపీ గల్లా జయదేవ్ గనక ఆయన ఈ ప్రశ్న లేవనెత్తకుండా ఉండి ఉంటే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేది కాదు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఆ ప్రశ్న లేవనెత్తి రాజధాని గురించి దానికి సంబంధించి ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన క్లారిటీ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీకి సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీకి కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఇక మనం హ్యాపీగా వెళ్ళిపోయి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రారంభించేయచ్చు అని. అంటే ఈ రూట్ క్లియర్ అవ్వడానికి, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకోవడానికి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు, కేంద్ర సహాయ శాఖ మంత్రి మాట్లాడడానికి దీని అంతటికీ కారణం ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ వేసిన ప్రశ్న. అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఎంత మేలు చేస్తుందో చూడండి ఇండైరెక్ట్గా. అంటే ఇలాంటప్పుడు ఖచ్చితంగా మెచ్చుకోవాలి వాళ్ళని. నిజంగా ఆ ప్రశ్న వేయకుండా ఉండుంటే కనుక పార్లమెంట్లో ఆ సమాధానం రాకపోతే ఇంకా అయోమయంలోనే ఉండేవాళ్ళు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అయోమయంలోనే ఉండేవాళ్ళు, అయ్యో ఏం చేస్తారు. ఇప్పుడు క్లియర్ వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం. అంటే ఇండైరెక్ట్గా ప్రత్యర్థి పార్టీలు ఇలా అధికార పార్టీలకు ఒక్కొక్కసారి మేలు చేసేస్తూ ఉంటాయి. అది మరి నిజంగా కావాలని చేసిందో లేదంటే ఎలా జరుగుద్దని తెలియజేసిందో, చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 ఖర్చుకుని ఉపయోగం లేదు. మొత్తం మీద ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్న అంశం అదే. పోన్లే బాబు, మీరు ఆ అంశాన్ని లేవనెత్తి మాకు చాలా మంచి పని చేశారు, కేంద్రం నుంచి మీరే క్లారిటీ ఇప్పించారు, ఇది పరిస్థితి అని అనేది ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్ అవుతుంది. ఒక రకంగా సంతోషపడుతున్నారు అందరూ కూడా వైసీపీ శ్రేణులు. ఇదే టైంలో తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు చెబుతున్నారు, మీ వల్ల ఒక క్లారిటీ వచ్చింది జనాలకని. అది కరెక్టే, చూద్దాం మరి ముందు ఇలాంటివి ఏమన్నా జరుగుతాయేమో ఇంకా.